ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువిసి మస్తీ. సినీ తారల జీవితం తెర మీద ఎంత అందంగా ఉంటుందో నిజ జీవితంలో కూడా అంతే అందంగా ఉంటుందని చెప్పలేం. వారి పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ తెర మీద మనసుకు హత్తుకునేలా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో ఉర్వశి శారద ఒకరు. సినిమాల్లో ఎలాంటి పాత్రల్లోనైనా నటించి మెప్పించిన శారద తన నిజ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారు. అవేంటో తన ఇద్దరు భర్తల చేతిలో శారద గారు ఎలా మోసపోయారో ఈ వీడియోలో చూద్దాం. శారద గారు గుంటూరు జిల్లాలో జన్మించారు. ఈమె అసలు పేరు సరస్వతీదేవి. చిన్నప్పటి నుండే శారదకు నటించడం అంటే చాలా ఇష్టం. ఆ ఆసక్తే శారద గారిని నాటకాల వైపుకు మళ్లించింది. తర్వాత కాలంలో నాటకాల నుండి సినిమాల వైపుకు అడుగులేశారు శారద. దక్షిణాదిన తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లో కూడా నటించి నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. ఆమె నటనకు 3 జాతీయ అవార్డులు కూడా వరించాయి. ఇలా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకున్నారు శారద. నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. సినిమా రంగం అంటేనే గ్లామర్ మాయాజాలం. అందులో చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంటారు. శారద గారు కూడా ఈ రంగానికి అలా వచ్చిన వారే. ఆమె చిన్న వయసులోనే కెరీర్ స్టార్ట్ చేశారు. కెరీర్ తొలినాళ్లలో తన మొదటి సినిమాలో హీరోగా నటించిన చలం గారితో ప్రేమలో పడ్డారు శారద. అప్పటికి ఆమె వయస్సు జస్ట్ 22 ఇయర్స్ మాత్రమే. చలం గారికి ఆ సమయానికే పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నారు. చలం గారి భార్య ఫైర్ యాక్సిడెంట్లో మరణించారు. తన సన్నిహితులు బంధువులు వద్దని చెప్పినా వినకుండా చలం గారిని పెళ్లి చేసుకుంది శారద. ప్రేమ గుడ్డిది కదా, అదే శారద గారు చేసిన అతిపెద్ద తప్పు. ఇదే విషయాన్ని ఆమె చాలాసార్లు అనేక సందర్భాల్లో చెప్పి బాధపడ్డారు కూడా. ఇదంతా చూస్తుంటే మీకు ఇంకెవరి స్టోరీ అయినా గుర్తొస్తుందా? ఎస్, మీ గెస్ కరెక్టే. మహానటి సావిత్రి గారు. సావిత్రి గారి లైఫ్ కూడా బిగినింగ్లో ఇలానే ఉంటుంది. ఇద్దరూ కూడా గుడ్డిగా ప్రేమలో పడి మోసపోయిన వాళ్లే. కానీ ఇద్దరి జీవిత గమ్యాలు వేరేలా ముగిశాయనుకోండి, అది వేరే విషయం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం మన టాపిక్లోకి వచ్చేద్దాం. పెళ్ళైతే ఇష్టపడి చేసుకుంది, కానీ ఆ తర్వాత జీవితం తనకు చేదు అనుభవాల్ని మిగిల్చింది. చలం గారు శారద గారిని చాలా ఇబ్బంది పెట్టేవారు. పెళ్లి తర్వాత కూడా శారద గారికి అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు. షూటింగ్ల దగ్గరకు వచ్చి గొడవ పడేవాడని, డబ్బుల కోసం శారద గారిని వేధించేవారని శారద గారి సన్నిహితులు, ఆమె కోస్టార్స్ అనేక సందర్భాల్లో వివరించారు. అందుకే ఈ బాధలను తట్టుకోలేక ఆమె చలం గారి నుండి విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కేరళకు చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు శారద. మొదట్లో కొన్నేళ్లు బాగానే సాగినా ఆ తర్వాత అతను కూడా డబ్బు కోసం వేధించడం మొదలు పెట్టాడు. కేవలం తన డబ్బు ఫేమ్ కోసమే తనని పెళ్లి చేసుకున్నాడని గ్రహించారు శారద గారు. దానితో ఆ వివాహ బంధానికి కూడా దూరమయ్యారు శారద గారు. ఆ విధంగా ఇద్దరు భర్తల చేతిలో మోసపోయి ప్రస్తుతం తన బ్రదర్ దగ్గరే ఉంటున్నారు శారద. తనకు పిల్లలు లేకపోవడంతో తన బ్రదర్ పిల్లల్నే తన పిల్లలుగా భావిస్తూ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు శారద గారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చిన సెలబ్రిటీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్స్ లో మాకు తెలియజేయండి. మీకు నచ్చిన సెలబ్రిటీ గురించిన ఇన్ఫర్మేషన్ మీకు మేము అందిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.